పుల్లకొదలు కానివ్వండి, అలాంటివి తీసేయడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మరి ఈ సందర్భంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రోజు మూడో రోజు సందర్భంగా నేను మా నిజామాబాద్ నగరంలో 25వ డివిజన్లో మా కార్పొరేటర్ ధర్మపురి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది హరితహార భాగంగా. నేను ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మరి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ప్రతిసారి కూడా మరి ఈ మొక్కలను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన అడవి భూభాగం అనేది చాలా తగ్గిపోయింది జనాభా పెరగడం వల్ల. ఎక్కడికక్కడే అడవులు నరికివేస్తూ మరి చెట్ల సంపద బాగా తగ్గిపోవడం వల్ల మనకు కాలుష్యం కానివ్వండి లేదంటే ఆక్సిజన్ కోసం కానివ్వండి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పర్యావరణము చాలా దెబ్బతింటుంది కాబట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి 22% 33% పెంచాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తలంపు చేశారో మరి అందులో భాగంగా ఈ హరితహారం ఈసారి 7వ విడత మనము చక్కగా చేసుకుంటున్నాం. అయితే మొక్కలు తీసుకున్న వాళ్ళు ఇంటింటికి 6 మొక్కలు ఏవైతే పంచుతున్నామో వాటిని జాగ్రత్తగా పెంచి మరి ఇళ్లలో చాలా చక్కగా పిల్లలను చూసుకున్నట్టుగా దాని వాటిని పెద్దగా చేసుకుంటే వారికే బాగుంటుంది. ఇంట్లో ఆక్సిజన్కి కొరత లేకుండా ఆరోగ్యంగా పిల్లలు ఇంటిల్లిపాది ఉంటారు కాబట్టి. ఎందుకంటే ఈ కరోనా సంక్షోభంలో అందరూ అనుభవించిన వాళ్ళమే. ఆక్సిజన్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అయినాయో, లంగ్స్ పాడై చాలామంది చావు దరిదాపుల్లో కూడా వెళ్ళి రావడం జరిగింది కాబట్టి దయచేసి ఇంటికిచ్చిన మొక్కలను చాలా చక్కగా జాగ్రత్తగా కాపాడుకొని పెంచాల్సింది. అలాగే ఎవెన్యూ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో మన గల్లీలలో పెట్టినాయి కానివ్వండి, రోడ్ల మీద పెట్టినాయి కానివ్వండి, ప్రజలు తమ వంతు బాధ్యతగా మరి ఇంటికి దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హాల్ దగ్గరలో ఉన్న షాపుల దగ్గరలో ఉన్న అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాటికి కాస్త నీళ్లు పోసి మరి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ట్రీ గార్డ్స్ కూడా చాలామంది మరి వాటిని తీసివేయడం జరుగుతుంది, తీసుకెళ్ళిపోవడం వాళ్ళ ఇళ్లలో పెట్టుకోవడం జరుగుతుంది. దయచేసి అలాంటి ఏ పనులు కూడా చేయకూడదు. ఎందుకంటే మరి ఇంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ హరితహారము మరి మనందరి కోసం, మన సమాజ శ్రేయస్సు కోసం, మన బావు కోసమే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మరి ఇలాంటి ఏ పనులు చేసినా కూడా చాలా ఇబ్బందుల పాలవుతాం మనమే అందరము. అందుకే ఈ ట్రీగార్డ్స్ ఎత్తుకుపోవడము, చెట్లను పీకేయడం అలాంటిది ఏమి కూడా చేయకూడదని చెప్పేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి పట్టణ ప్రగతి కూడా కార్పొరేటర్లందరూ దగ్గరుండి మరి శానిటేషన్ వర్క్స్ అందరూ కూడా చూసుకోవాలి. ఎక్కడెక్కడ చాలా పెద్ద ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి స్పెషల్ టీంతోని వారందరూ కూడా పనులు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే మా మున్సిపల్ శాఖకి, మా కమిషనర్ గారికి, మా ఏఈలకు, ముఖ్యంగా మా ఆర్పీలు, ఆర్పీలు మెప్మా నుంచి వారు ఇంటింటికి తిరిగి వాళ్ళందరి పేర్లు వంతకాలు తీసుకొని మరి ఇంటింటికి మొక్కలు ఇస్తున్నారు. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈసారి నిజామాబాద్కి 17 లక్షలు మొక్కలు నాటాలని చెప్పేసి మనకు టార్గెట్ ఇచ్చారు. ఆల్రెడీ మన నిజామాబాద్లో ఇప్పుడు అర్బన్లో 6 నర్సరీలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 12 నుంచి 13 లక్షల మొక్కల వరకు మనకు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు రెవెన్యూ ప్లాన్స్గా అలాగే ఇంటికి ఇవ్వడం అనేది అందులో ఈ 13 లక్షలు మొత్తం అయిపోతాయి. ఒకవేళ తక్కువ పడితే ఇంకా ఎక్కడి నుంచి అన్న నర్సరీలో నుంచి తీసుకొచ్చి కూడా సరఫరా చేసే విధంగా అన్ని విధాలుగా మున్సిపల్ శాఖ సిద్ధంగా ఉంది. దయచేసి